ఏపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇచ్చారు రాజధానికి డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని చెప్పిన బీజేపీ పెద్దలు ఇప్పుడు టీడీపీ పాటను ఎందుకు అందుకున్నారో చెప్పాలని నిలదీశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని ఈరిన టీడీపీ బీజేపీ నేతలు ఇసుక ఫ్రీ అంటూ దోచుకున్నారని అన్నారు పచ్చ పువ్వులతో నిండిన బీజేపీ కాస్త టీజేపీగా మారిందని విమర్శించారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల అమరావతిలో భూ ఆక్రమణలు జరిగినాయి ఆ ల్యాండ్స్కామ్ మీద విచారణలు జరిపిస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టారు మరి ఆ రోజు మీరు మీ మేనిఫెస్టోలో అమరావతిలో పాపాలు జరిగినాయి మేమిచ్చిన డబ్బులన్నీ చంద్రబాబు తినేశాడని చెప్పని మాట్లాడినటువంటి మీరు రాజధాని కట్టుకోరా బాబు అని చెప్పని బోర్డుని డబ్బులు ఇచ్చాం ఆ డబ్బులన్నీ గేద మేసేసినట్టు మేసేశాడని చెప్పని మీరే మాట్లాడి ఇవాళ అమరావతిని మేము బలపరుస్తున్నామంటే మరి అమరావతిలో జరిగిన పాపాలన్నిటికీ బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి రాబడి నాలుగు వేల ఐదేళ్లలో వచ్చేటువంటి రాబడి నాలుగు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి జేబులోకి వెళ్ళినాయి జనాలకైతే ఫ్రీగా ఏమి ఇవ్వలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకునే డబ్బులు తీసుకునే అమ్మారు కదా లారీ ముప్పై వేలుకి నలభై వేలుకి అమ్మారు కదా ఈ నాలుగు వేల కోట్లు ఎక్కడికెళ్ళినాయి నడ్డాజీ బోలియే విశాఖపట్నంలో అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం దానిలో ఉంటే ల్యాండ్ స్కామ్ దానిలో ఉంటుంది విలువైన భూమి కోసం అత్యంత విలువైనటువంటి భూమి కోసం విశాఖ ఉక్కుని పోసేటువంటి ప్రయత్నం చేయటం ఏమైనా ఉంటే గింటే ల్యాండ్ స్కామ్ తప్పుడు ఆలోచన దాంట్లో ఉంటుంది అది కదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా తప్పుడు ఆలోచనతో ల్యాండ్ స్కామ్ ఏమన్నా చేయబోతున్నదంటే అది కదా విశాఖ ఉక్కు పేక్ కోసి ఆ భూమి మీద కన్నేయటం కదా ల్యాండ్ స్కామ్ అంటే దీనికి ఎవడ సమాధానం చెప్తాడు హిందీలో చెప్తావా తెలుగులో చెప్తావా పచ్చ పువ్వులు చెప్పుడు మాటలు చెవులతో విని పాఠం అప్ప చెప్పిన ఆ పాఠం అప్ప చెప్పినట్టు చెప్పటం మాని ఢిల్లీలో విపక్షాలకి మీ కేంద్ర ప్రభుత్వం మీదటువంటి వచ్చినటువంటి ఆరోపణలే సమాధానం జాగ్రత్తగా చెప్పుకుంటే మీ ఆరోగ్యానికి బాగుంటుంది రాజకీయానికి మీ రాజకీయానికి బాగుంటుంది పచ్చ పువ్వులతో నిండిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఏ స్థితిలో ఉందంటే టీ బీజేపీ కాస్త టీజేపీగా రూపాంతరం చెందిన పరిస్థితుల్ని జాగ్రత్తగా మీరు కలుపు తీసుకుంటే తప్పితే మీ జాతీయ జనతా పార్టీ ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలిచే పరిస్థితులు ఉండవనేది మీకు హితవు పలుకుతున్నాం